వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ అబ్దుల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఈతకెళ్ళి దగ్గరవుతున్నాము. ఎంజాయ్ పండగ పదాం పదండి వెళ్దాము. సండే ఈరోజు మీకు చాలా చూపిస్తాను మొత్తం ఎక్కడ దొరుకుతుంది మొత్తం ఈతకెళ్ళు. లెట్స్ గో. వీడియోలో వచ్చేయండి, గోప్రో మీకు కలుసుకుందాం. వీడియోలో చాలా ఇన్ఫర్మేటింగ్గా ఉంటుంది, వీడియో లాస్ట్ కూడా చూసేయండి. ఎందుకంటే బాగా ఈతకెళ్ళు ఎక్కడ దొరుకుతుంది మదనపల్లి అని మీకు చూపిస్తాను. చాలామందికి అయితే తాగదనిపిస్తుంది ఇది ఎండాకాలం కదా. ఎండాకాలంలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈతకెళ్ళు తాగితే మనకి ఆరోగ్యానికి. అందుకోసం వీడియో తీస్తున్నాను, ఏం తప్పుగా అనుకోవద్దండి. పదండి వెళ్దాము. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిమాండ్ వీడియోలో అడ్రస్ చెప్పలేదు. అడ్రస్ వచ్చేసి ఎస్టేటు మదనపల్లి తిరుపతి రోడ్లో అయితే ఉంటుంది డిమార్ట్. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. వీడియో కూడా బాగా చాలా రెస్పాన్స్ వచ్చింది, దగ్గర దగ్గర 5K వ్యూస్ అయితే వచ్చాయి. చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేయండి, కొత్త కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వచ్చేసి మా భజన్ చూడండి, కిక్కర్ కొడుతున్నారు బండికి. ఈ బండికి బ్రేకులు పడవు, లైట్లు పడవు, ఏం పడవు, అట్లే తడుస్తాడు. హలో గాయస్, వెల్కమ్ టు గోప్రో వ్యూ. ఈరోజు వచ్చేసి మనం ఈతకెళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చేసి MCC డౌన్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం పెట్రోల్ పెట్టుకొని ఇంకా వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి దగ్గర దగ్గర 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పొంగూరు రోడ్లో అయితే వెళ్ళాలి, ఈడిపల్లి దగ్గర. అదండి వెళ్దాము. మొత్తం అడ్రస్ సార్ మొత్తం చూపిస్తాను మీకు. ఈతకెళ్ళు తాగితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట, అందుకోసం తాగదామని వెళ్తున్నాము. అలాగే మీకు చూపిద్దామని చూస్తున్నాను వీడియో. వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ పట్టుకొచ్చున్నాము, పెట్రోల్ అయిపోయింది దీంట్లో. వెళ్తున్నాను భారత్ పెట్రోల్ బంక్లో. ఈ పెట్రోల్ HP పెట్రోల్ బంక్లో ఫుల్ అయితే ఉన్నారు జనాభా. ఇక్కడ కనబడింది చూడండి ముందర భారత్ పెట్రోల్ బంక్. ఇందులో అయితే వెళ్దాము. ఇక పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 112.36 ఉంది. ఇప్పుడే పెట్రోల్ అయితే పట్టించుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్తాము ముందర హోపా స్కూల్ ముందర. మార్నింగ్ అయితే పోవాలి మనము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాను నేను. సండే రోజు చూడండి, ఇక్కడ మొత్తం వచ్చేసి చేపల మార్కెట్. ఇది మనకి ఏ చేప కావాలంటే ఆ చేప దొరుకుతుంది ఇక్కడ మదనపల్లిలో. చిత్తూరు బస్టాండ్లో రొయ్యలు అన్నీ ఉన్నాయి, సొర చేపలు అన్నీ. ఇక్కడంటే నేను పోలే పోతాను ముందరికి. పొంగూరు రోడ్లో అయితే వెళ్ళాలి. సమా షోరూంలో మనకి R15 కూడా ఉంది. R15 రివ్యూ చూద్దామంటే కుదరట్లేదు నాకు. R15 వచ్చేసి మనకి 235,000 అలా ఉంది ప్రైజ్. మొత్తం ఫుల్ ట్రాఫిక్ మార్నింగే మన మదనపల్లిలో. బసింగోండ వచ్చేసి మనకి ర్యాలీస్ ఉన్నాయి కదా, అవన్నీ రిపేర్ చేస్తారు లారీ బాడీలు అత్తా మొత్తము. వన్ ఆఫ్ ద ఫేమస్ ఇది బసింగోండ అంతనే. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి హోండా షోరూము. మొత్తం కొత్తగా ఉంది, పెద్దగా కట్టారు బాగా సూపర్గానే. ఇదే ఫ్రెండ్స్ మదనపల్లి బైపాస్. ఇది అనంతపురం నుంచి మనకి పలందరికి అయితే వెళ్తుంది ఇది చిత్తూరుకి. ఇప్పుడు మనము ఈ బైపాస్ అయితే వెళ్ళాలి. దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్స్. ఈ రోడ్లు చాలా లారీస్ మొత్తం తిరుగుతూ ఉంటాయి, చూసుకుని వెళ్ళాలి. ఇంకా చాలా చాలా యాక్సిడెంట్స్ కూడా అయినాయి. ఇక మజా వస్తాను ఫ్రెండ్స్, చూడండి బైపాస్లో క్రూజ్ చేయొచ్చు. 120-150 కూడా క్రూజ్ చేయొచ్చు ఇట్లో ఈ బైపాస్లో. అంత స్మూత్గా ఉంది రోడ్డు.
రేడియోలో వెళ్తున్నాను అంతే స్పీడు. సండే రైడ్ అనుకోండి ఈరోజు. ఇలా ముందర మీకు ఆర్చ్ కనబడతాను చూడండి. ఈ ఆర్చ్లో మనకి బోయకొండకి వెళ్ళదు లోపలికి. ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే బోయకొండ వచ్చేస్తుంది ఆ రోడ్లో. ఇక్కడ వచ్చేసి మనకి జ్యూస్ ఫ్యాక్టరీ అంటారు. ఇది మన పుణ్యూరు రోడ్లో ఉంటుంది జ్యూస్ ఫ్యాక్టరీ. దీని దగ్గరలో అంటారు ఎస్టేట్ ఇది. మొత్తం మనకి టైల్స్ గ్రానైట్స్ మొత్తం చేస్తారు ఇక్కడ. అలా వెళ్ళి మీకు చూపిస్తాను కూడా. ఇది కూడా ఇక్కడే ఫ్రెండ్స్ చూడండి రోడ్. ఇక రోడ్డు పైన అమ్మేస్తారు చూడండి. ఇక్కడ మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, జ్యూస్ ఫ్యాక్టరీ కదా, జ్యూస్ ఫ్యాక్టరీ పక్కలోనే. ఇక్కడ అనంతపూర్ చిత్తూరు హైవేలో, ఈ చిత్తూరు హైవే ఇది. ఇక్కడ మనకి సైడ్లోనే ఉంటుంది చూడండి ఈతకల్లు. ఎంత జగ్గు అయిపోయిందా వచ్చేసి మా వేరే అయినా చూసా తోలుతాను బండి మన సబ్స్క్రైబరు. ఈతకల్లో వాళ్ళ ఇంటికాడ అయితే వెళ్తున్నాం మనము. మనకి రోడ్లో అయిపోయింది, ఇంటికాడ వెళ్ళి చూద్దాం ఒకసారి ఉన్నాయో లేదో. లోపలైతే పిలుచుకోబోతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రాండ్ ఫ్యాక్టరీ ఇది మొత్తము. ఇంకా లెఫ్ట్కి అయితే వచ్చాము లోపల నుంచి, రోడ్లో నుంచి. ఇంకా లోపల ఏమైనా పల్లి ఉందేమో, ఆ పల్లికి అయితే పిలుచుకోబోతున్నాడు. ఇక్కడ బండి అయితే పెట్టేశాను, లోపలి వెళ్దాం ఇంట్లోకి. వాళ్ళు వచ్చేసి ఎవరు ఉంది మీది, ఎవరు పుంగనూరా అన్న వాళ్ళు కూడా మనం సబ్స్క్రైబ్ చేశారు. మనం మీది కాళ్ళు దాగే వచ్చినాం ఈరోజు అన్న వాళ్ళతో కలిసి. చూడండి మొత్తం లొకేషన్ ఎలా ఉంది, సూపర్ ఉంది. మొత్తము వాటర్ పోతూ ఉన్నాయి. ఈ మొత్తం పల్లి వచ్చేసి మనకి సూపర్ ఉంది. లొకేషన్ మాత్రము ఇదే ఇల్లు. ఇల్లు వచ్చేసి మనకి సీక్రెట్గా పెడతాను చూడండి. ఈ ఇల్లులోనే మనకి దొరికేది మొత్తం ఈతకల్లు. సరేనా, ఇప్పుడే తాగేసినాము ఈతకల్లు. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే హీట్ ఎక్కువ అయిపోయింది, అందుకోసం తాగేగానే వచ్చినాను. ఇంకా వేరే దోషం ఏం లేదు. ఈ రూట్ మొత్తం చూపిస్తాను చూడండి మీకు ఎలా రావాలి లోపలికి. ఆయన మామూలుగా ఆడ అమ్మేస్తారు రోడ్లు పైన. ఆడ అయిపోతే ఇంటికాడ ఉంటే ఇంటికాడ వచ్చి తీసుకొని పోవచ్చు. ఒక జగ్గు వచ్చేసి 30 రూపీస్. అలాగే మనము 2 లీటర్స్ తీసుకున్నాము బాటిల్కి, 60 రూపీస్ ఛార్జ్ చేశారు. అలాగే మనం జగ్గు కూడా తాగాము చూసారు కదా వీడియో. మొత్తం వచ్చేసి ఆఫ్ రోడ్డు, కొంచెం రోడ్డు ఉంది, కొంచెం రోడ్డు లేదు. ఇది మొత్తము కుంగురంట ఎన్ని వాళ్ళది. హాయ్ చెప్పండి ఒకసారి.
ఇంకా పోదాం మనము. ఫ్రెండ్స్ మొత్తం రోడ్ వచ్చేసి ఇలాగ ఇదే మెయిన్ రోడ్ మనకి హైవే. ఇవన్నీ మీకు ల్యాండ్ మార్క్స్ వచ్చేసి మనకి ఇవి ఉన్నాయి కదా గ్రానైట్ ఫ్యాక్టరీలు, ఇదే ల్యాండ్ మార్కు గ్రానైట్ గ్రానైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంక వెళ్దాం ఊరికి మదనపల్లికి. ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఎక్కడ అమ్ముతాడో. ఇక్కడ ఈ లొకేషన్లో అమ్ముతాడు ఆయన. పద్దెన పూట 6 గంటల నుంచి 7:30 వరకు మొత్తం అయిపోతుంది. ఇదే మనకి కనబడే జ్యూస్ ఫ్యాక్టరీ ముందర, జ్యూస్ ఫ్యాక్టరీ పక్కలోనే అయితే ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. అనేసి మనకి టెస్ట్ రైడ్ కూడా ఇచ్చాడు. ఇది బ్రేకా? సార్ ప్లీజ్ సార్ చూద్దాం ఇది ఎంత స్మూత్గా ఉంది చూడండి. ఎక్సలేటర్ బిగాలు తిప్పి ఎక్సలేటర్ ఇస్తే మనకి ముందర మూవ్ అవుతుంది చూడండి, ఇలా మూవ్ అవుతుంది. మనకి పట్టుకునే కూడా ఇది ఉంది, చాలా స్మూత్గా ఉంది చూడండి పోతా ఉంటే. అందరు మమ్మల్ని లేదు సార్ తొలుతా అండి. వెళ్ళిపోవచ్చు దగ్గువరం బీటెక్ లాగా సర్ర అది. ఓహో సూపర్ ఉంది ఫ్రెండ్స్ బండి కూడా, 36,000 అంట ఇది. 3 అవర్స్ ఛార్జింగ్కి ఎంత ఇస్తుంది చూద్దాము. స్మూత్ ఉంది ఫ్రెండ్స్ చూడలేదు కూడా అన్నా. ఈ లేడీస్ సైకిల్ ఈ జెంట్స్ కొంచెం తక్కువగా ఉంది, అందుకోసం హ్యాండిల్ షివరింగ్. ఏ మైలేజ్? 40 కిలోమీటర్స్. 40 కిలోమీటర్ కంపెనీ ఇచ్చేది వచ్చి మనకి వెయిట్ కెపాసిటీ వచ్చి తీసుకుని మనం 120 చెప్తాము. వాళ్ళ మైలేజ్ వచ్చి 45 చెప్తారు, మనం 40. కొంచెం గట్టిగా చెప్పండి. ఇది వెహికల్ వచ్చి 45 ఉంది మనకి. దీంట్లో 3 రకాలు ఉన్నాయి, 54 అవుతుంది, 44 ఒకటి, 90 వస్తుంది మనకి. దీంట్లో వెయిట్ కెపాసిటీ వచ్చి కంపెనీ ప్రొవైడ్ చేస్తే 150 ప్రొవైడ్ చేస్తుంది మనకి. నేను చెప్పేది వచ్చి 120 చెప్తాము. మైలేజ్ వచ్చి 40 మైలేజ్ వస్తుంది, స్పీడ్ వచ్చి 125 స్పీడ్. 1 ఇయర్ వారంటీతో పాటు మనం బ్యాటరీ బ్యాకప్ కానీ సర్వీస్ ప్రాబ్లమ్ అంతా మనకి చెక్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చేసి మనకి లేడీస్ అంట, ఇది వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి మనకి జెంట్స్కి. మైలేజ్ కూడా వచ్చేసి 35, 40, 60 అట్లా ఇస్తుందంట. స్పీడ్ కూడా మనకి 25 అలా ఇస్తుందంట స్పీడ్. మైలేజ్ వచ్చేసి 35, 40 అలా ఇస్తుందంట. ఒకసారి యూజ్ చేయండి తప్పకుండా. ఇది వచ్చేసి సర్కిల్లోనే ఉంటుంది, ఇక్కడ చిత్తూరు బస్ సర్కిల్ ఉంది కదా, టౌన్ బ్యాంక్ ఎదురుగా ఉంటుంది. టౌన్ బ్యాంక్ సర్కిల్ షోరూమ్ వచ్చేసి నిమ్మలపల్లి సర్కిల్లో అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకి డెమో కోసం ఇక్కడైతే పెట్టారు, ఇది టౌన్ బ్యాంక్ ముందర. ఒకసారి వీజిట్ చేయండి తప్పకుండా. ఓకేనా బాయ్. నా ఇంటికాడ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా, బాయ్.